విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బైక్ ర్యాలీ చేశారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి రైల్వే డిఆర్ఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ విశాఖపట్నం కాపాడుకోవాలని చెప్పి ఏదైతే నిర్వాసితులు త్యాగం చేశారో వాళ్ళ త్యాగాలను కూడా మనం గుర్తు చేసుకుంటూ సుమారు 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలని చెప్పి తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణ త్యాగాలతో రావడం జరిగింది. మరి నిర్వాసితులు అయితే మొత్తం సుమారు 16,000 మంది ఉద్యోగాలు రావాలి. 8,000 మంది ఇచ్చారు. మిగతా 8,000 మంది కూడా ఉద్యోగాలు రావచ్చు. దారులు వాళ్ళు రోడ్లు పెట్టి పరిస్థితి వచ్చింది. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధారపడి సుమారు 100,000 కుటుంబాలు ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో జీవనం కొనసాగిస్తున్నాయి. 64 గ్రామాలకు చెందిన 26,000 ఎకరాల భూములు త్యాగం చేసిన నిర్వాసితులకి ఇంకా న్యాయం జరగలేదు. కేవలం ప్రభుత్వ పెట్టుబడి 4,800 కోట్ల రూపాయలు అయితే ఈవేళ 3 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ ప్రాపర్టీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము అభివృద్ధి చేసుకున్నాం. మైన్స్ లేపైన కరోనా బిఎఫ్ఐఆర్ నుంచి దాటుకొని కూడా ఈవేళ 3 మిలియన్ టన్స్ నుంచి 7 మిలియన్ టన్స్ కూడా వీళ్ళ ఘనత సాధించిన ఘనత ఇస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్క కార్మికుడిది. అలాంటి స్టీల్ ప్లాంట్ మనం ప్రైవేటీకరిస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు.